హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ మాదిరెడ్డి తరువాత రమణ దీక్షితులపై జగన్ సీరియస్ విధేయతకు పెద్దపేట వేస్తారని పేరున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన విశ్వాసంగా తెచ్చిపెట్టుకునే వాళ్ళే వరుసగా షాక్లు ఇస్తున్నారా ఆర్టీసీ ఏపీఐఐసి వంటి కీలక సంస్థల్లో పదవులు ఇచ్చిన మాదిరెడ్డి ప్రతాప్కు తాజాగా జారీ చేసిన షోకాజ్ నోటీసులు జారీ చేయడం వెనుక కారణం ఇదేనా ఇప్పుడు టీడీపీలో పాలనపై విమర్శలు చేసిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కూడా జగన్ ఆగ్రహానికి గురయ్యారా తర్వాత వేటు ఆయనపైనే ఉంటుందా ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది ఏపీలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల మెజారిటీతో అధికారంలో ఉంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ దాదాపు ఏకపక్షమే వీటిని విమర్శించేందుకు విపక్షాలు ఎప్పుడూ ముందుంటాయి ఇంతవరకు బాగానే ఉన్న స్వపక్షంలోని వారు సైతం ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడితే అందులోనూ కావాలని తెచ్చిపెట్టుకున్న వారు సైతం బహిరంగ విమర్శలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో సీఎం జగన్కు మెల్లమెల్లగా అర్థమవుతోంది దీంతో స్వపక్షమైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు ఇదే కోవలో ఒకప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అంతా తానే వ్యవహరించిన వారిలో ఒకరైన ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్కు తాజాగా షోకాజ్ నోటీసు జారీ అయింది మాదిరెడ్డి ప్రతాప్ వ్యవహారం ఓవైపు కలకలం రేపుతుండే గాని టీటీడీ పాలనపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాజాగా ట్విట్టర్ ద్వారా బహిరంగ వ్యాఖ్యలకు దిగారు కరోనా వైరస్ సోకుతున్న ఈవో అనిల్ సింఘల్ మాత్రం దర్శనాలను కొనసాగిస్తున్నారని టీటీడీలో పాలన చూస్తుంటే గత టీడీపీ పాలన సీఎం చంద్రబాబు అరాచకాలు గుర్తొస్తున్నాయంటూ రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు కలకలం రేపాయి ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాలని జగన్ను ఆయన కోరారు ఇదే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆయనకు చాలా మార్గాలున్నాయి కానీ రమణ దీక్షితులు మాత్రం ట్విట్టర్లో ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది టీటీడీ పాలనపై గతంలో ఓసారి విమర్శలు చేసి చంద్రబాబు హయాంలో ఉద్వాసనకు గురైన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఇప్పుడు తాజాగా మరోసారి దాదాపు అవే విమర్శలు చేయడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది గత ప్రభుత్వ హయాంలో ఉద్వాసనకు గురైన తర్వాత వైసీపీ అధికారులకు వస్తే తనకు తిరిగి పదవి ఇప్పించాలని తిరిగిన రమణ దీక్షితులు ఇప్పుడు ప్రధాన అర్చక పదవిలోకి వచ్చాక అదే తరహాలో విమర్శలకు దిగడం అది చంద్రబాబు పాలనతో పోల్చడంతో జగన్ సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చాలని టీటీడీ చైర్మన్గా ఉన్న బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలిసింది జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి రమణ దీక్షితుల వ్యవహారంపై వివరాలు అడిగి తెప్పించుకున్నారు టీటీడీలో అర్చకులకు కరోనా సోకిన అంశానికి రాజకీయ రంగు పులమడం సరికాదని ఆ తర్వాత ఆయన వ్యాఖ్యానించారు గౌరవప్రదమైన అర్చకులుగా ఉంటూ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటించారు తమ ప్రభుత్వం వచ్చాక గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించి గౌరవ వేతనాన్ని ఇస్తున్నా ఇలా చేయడం బాగోలేదని అన్నారు తక్షణ చర్యగా రమణ దీక్షితులను పిలిపించి మాట్లాడమని ఈవో అదనపు ఈవోను సుబ్బారెడ్డి ఆదేశించారు ఆ తర్వాత కూడా పరిస్థితులు మార్పు లేకపోతే మాత్రం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా మాదిరెడ్డి ప్రతాప్ వ్యాఖ్యల వ్యవహారం మర్చిపోకముందే రమణ దీక్షితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో జగన్ తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా తాను ఏరి కోరి తెచ్చుకున్న వాళ్లే ఇలా బహిరంగ వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతుంటే చేసేది లేక ఇక చర్యలకు దిగుతున్నట్లు అర్థమవుతోంది అందుకే ఇప్పటికే మాదిరెడ్డి ప్రతాప్కు షోకాజ్ నోటీస్ పంపిన జగన్ సర్కార్ రమణ దీక్షితులు వివరణ తీసుకుని సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి